ఇస్తుంది. ఈరోజు కూరగాయల దగ్గరికి వెళ్తే నెల రోజులు అప్పు పెట్టుకుని ఒకటో తారీఖు పల్లన పక్కింటి ఎల్లయ్య ఇచ్చాడు మీరు ఎందుకు ఇవ్వరండి అని నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు పాలవాళ్ల దగ్గర కూరగాయల వాళ్ళ దగ్గర కూడా లోకు పోయినటువంటి పరిస్థితి. దీనికి పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగనే మేము తీసుకున్నటువంటి బ్యాంకు లోన్లు ఉన్నాయి. ఆ బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి డబ్బులు కట్టాలని అంటే 10వ తారీఖు లోపు మనం ఏదో 5వ తారీఖు లోపు పెట్టుకుంటాం. ఇవాళ అది 5 కాదు 10 కాదు 15 పోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు డిఫాల్టర్స్ లిస్టులో పడుతున్నటువంటి పరిస్థితి, బ్యాంకులో రేపు ముందు ముందు మాకు అప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదమే తప్ప ఉద్యోగులు చేస్తున్నటువంటి తప్పిదం కాదు. కాబట్టి ప్రభుత్వం 1వ తారీఖున జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి నిబంధన ఉంది. ఒకటి స్టార్వింగ్ అని టెలిగ్రామ్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు వెన్న ఎందుకు జీతం లేదంటే శిక్ష కింద చూసేవాళ్ళు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పినా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలా, చిన్న చూపు చూడొద్దని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగనే హాస్పిటల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మరి ఏపీవీపీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గత 6 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కంటింజెంట్ స్వీపర్లకి సంవత్సరం నుంచి కూడా జీతాలు లేవు. ఇదే విషయాన్ని కూడా మంత్రిమండలి ఉపసంఘంతో కూడా మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే దీన్ని ఇమీడియట్గా చర్య తీసుకుంటామని చెప్పారు. ఈరోజు కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒక నెల జీతం రాకపోతేనే ఇబ్బంది పడతా ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి గతంలో కూడా చెప్తున్నాం, మరలా ఇంకోసారి చెప్తున్నాం, చిరు ఉద్యోగులకి ప్రభుత్వం అయితే మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతం వేస్తేనే ఐఏఎస్ ఆఫీసర్ల జీతం ఏంటని చెప్పారు. చెప్పడం వరకే కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు వేస్తున్నారా? అలాగనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా? జీవోల వరకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో మాత్రం అది కరెక్ట్గా లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగనే 143 జీవో వైద్య ఆరోగ్య శాఖలో 143 జీవో ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వం 12 పోస్టులనే జీవో ఇవ్వడం జరిగింది. అయితే దానిది కాదు, కరెక్ట్గా 12 పోస్టుల వల్ల ఎంప్లాయీస్ అడ్జస్ట్ అవ్వరు అని చెప్పాము. దాని 14 పోస్టులు అని చెప్పారు. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు 12 పోస్టులు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అలాగనే సీనియర్ ఏఎన్ఎంలకి చాలామందికి కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిలన్నీ కూడా సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందనేటువంటి మేము తెలియజేస్తున్నాము. కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి ఉద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పారు. ఈరోజు వరకు కూడా దాన్ని చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ మధ్య ఫేస్ రికగ్నిషన్ అనేటువంటిది ఒక యాప్ను తీసుకొచ్చారు. ఒకసారి కాదు, అది 3 సార్లు వేస్తున్నారు. దాన్ని మాకైతే అభ్యంతరం లేదు, ఫేస్ రికగ్నిషన్ చేయడంలో మాకైతే అభ్యంతరం లేదు. అయితే ఫీల్డ్లో పనిచేసేటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంలు వాళ్ళు మొత్తం కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తే పేషెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి రాత్రి 10 వరకు కూడా ఉండి వాళ్ళకి టాబ్లెట్స్ అవి కూడా ఇప్పించి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ యాప్ ఎలాగేస్తారు? కాబట్టి దీనికి మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మేము మాట్లాడినప్పుడు దీన్ని సపరేట్గా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా ఆ సమావేశం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మరి ఏదైతే పబ్లిక్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి మాతో పాటే 60 నుంచి 62 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు, అది ఈరోజు కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగనే మరి యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగనే మరి గురుకులాలు ఉన్నారు, వీళ్ళందరికి కూడా 60 ఇవ్వాల. కేవలం మరి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి ఆలస్యం వల్లే వాళ్ళకి జాప్య అవుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా 1/1/2021 నుంచి 60 నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకైతే 2 సంవత్సరాలకి రెగ్యులరైజేషన్ చేశారు, అలాగనే రెగ్యులర్ స్కేల్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా యువతనే వాళ్ళందరూ కూడా
అందరూ కూడా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉపాధ్యాయులకి ఏదైతే ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలుపెట్టారో గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు కూడా ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలుపెట్టాలని కోరుతున్నాము. అలాగనే వాళ్ళకు కూడా ఒక 9 నెలలు